దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధ పూజ విజయదశమికి ముందు రోజు వచ్చే మహర్ నవమి రోజు ఈ పూజ చేస్తారు ఆయుధ పూజ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని నాశనం చేసిన వేడుకగా జరుపుకుంటారు పూజను అస్త్రపూజ అని కూడా అంటారు శక్తివంతమైన రాక్షసుడు మహిషాసుకుడిని ఓడించడానికి దేవతలు తమ శక్తులన్నింటినీ ఒక చోట చేర్చవలసి వచ్చింది దుర్గమ్మ పది చేతులతో కనిపించింది ఆమె ప్రతి చేతిలో ఆయుధం ఉంటుంది అమ్మవారికి మహిషాసురుడికి మధ్య యుద్ధం తొమ్మిది రోజులు జరిగింది పదవ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించింది అన్ని ఆయుధాలను ఉపయోగించిన తర్వాత వాటిని గౌరవించే సమయం వచ్చింది ఆయుధాలు తిరిగి దేవతల వద్దకు చేరాయి ఈ సందర్భంగా అన్ని ఆయుధాలను శుభ్రపరిచిన తర్వాత పూజించారు దీని జ్ఞాపకార్థం ఆయుధ పూజ నిర్వహిస్తారు అందుకే మనం నిత్య జీవితం ఉపయోగించే యంత్ర పరికరాలను ఈరోజు పూజలు చేస్తాం నచ్చితే షేర్ చేయండి